రాష్ట్రంలో అనేక అగ్రహార గ్రామాలు ఉన్నాయి. రాజులు, జమీందారులు, మఠాలకి, స్వామీజీలకి దానం చేసినటువంటి గ్రామాలు అగ్రహారాలు అంటాం. దాంట్లో అనేక విధాల దానాలు ఉన్నప్పటికి కూడా అలాంటి అగ్రహారాలు తర్వాత గ్రామాల్లో రైతులు ఇళ్ళు కట్టుకొని లేదా సంస్థలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి భూములు ఈ రోజున వివాదాలుకొని రైతులు, పేదలు అందరూ వాళ్ళలో ఉండడం, పీఠాధిపతులు, మఠాలు అన్నీ మరి కనుమరుగైపోవడం, ఈ ఆస్తి హక్కు వివాదమైంది. మా ఆస్తి ఖాళీ చేయమని పీఠాధిపతులు, మేము ఎప్పటి నుంచో తరతరాలు బట్టి ఉంటున్నాం, వందల సంవత్సరాలు బట్టి ఉంటున్నాం, మేము తీసుకున్నది కాదు, మాకు దఖలపరచమని లబ్ధిదారులు అడగడం జరుగుతుంది. దాని మీద వివాదం అయినందు వల్ల ఏమైందంటే ఆ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ అనుభవిస్తున్నారు కానీ హక్కులు లేవు. పిల్లలకి పంచిపెట్టడానికి వీల్లేదు, బ్యాంకులు లోన్ తీసుకోవడానికి వీల్లేదు, అమ్మడానికి కొనడానికి వీల్లేదు. ఈ రకమైన సమస్యలు చాలా గ్రామాల్లో ఉన్నాయి. అలాంటి గ్రామమే నరసరావుపేట నియోజకవర్గంలో లింగంగుంట్ల అగ్రహారం. దాదాపు 200 సంవత్సరాలు బట్టి ఈ సమస్యతో అది అటు లబ్ధిదారులకు ఇబ్బంది పడుతున్నారు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ ఆస్తి హక్కు లేదు, వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళకి హక్కు లేదు. ఆ విధమైనటువంటి సమస్య పరిష్కారం చేయడం కోసం రైతాంగం, రెవెన్యూ శాఖ అధికారులు, ఎండోమెంట్స్ అధికారులు అందరూ కూడా కూర్చున్నారు. వాళ్ళకి అందరూ ఈ రోజున ఏమిటంటే పీఠాధిపతులు ఏం కోరుతున్నారంటే ఎట్లా ఖాళీ చేయలేము కాబట్టి ఒక నెగోషియబుల్ రేట్ ప్రకారం మాకు ఇవ్వండి అని. వాళ్ళు మేము ఎట్లాగూ మా అనుభవ హక్కులు రావడం లేదు కాబట్టి ఆ డబ్బిచ్చి మేము హక్కులు కొనుక్కుంటామని చెప్పేసి రైతులు, అదేవిధంగా ఎండోమెంట్స్ తర్వాత రెవెన్యూ వాళ్ళు కూడా దీనికి సహకరిస్తామని చెప్పి చెప్పడం వల్ల అలాంటి సమస్య పరిష్కారం కావడానికి అనేక రోజులు అనేక సమావేశాల తర్వాత ఈరోజు అందరం కూడా కూర్చొని ఒక సులువైన మార్గాన్ని ఎంచుకున్నాం. దానివల్ల ఒక గ్రామం మొత్తం దాదాపు 7,000 జనాభా ఉన్నటువంటి గ్రామానికి ఇది ఒక మంచి ఉపయోగం కాబోతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది, దానికి అధికారం ఉన్న వాళ్ళకి ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. ఈ విధంగా పరిష్కారం చేయడానికి ఇది ఒక మంచి సమయంగా దీన్ని భావించి చేసుకున్నాం అన్నమాట. అదేవిధంగా ఈ అసెంబ్లీ ఈ ప్రత్యేక సమావేశాలు జిఎస్టీ కోసం ప్రత్యేక సమావేశాలని ఈ నెల 3-4 వారంలో చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. దాని సందర్భంగా 2 రోజులు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా రేపు నరసరావుపేటలో అవయవ దానం పైన ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక ఈవెంట్గా చేయబోతున్నాం. ఎందుకనంటే అవయవ దానం అనేది చాలా ప్రాముఖ్యత వహించింది ఈ రోజుల్లో. ఒక లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి, హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి, కళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి, ఇలాంటి బ్రెయిన్ డెడ్ లేకపోతే బతకడు, స్పృహలో లేడు, ప్రాణం ఉంది అనుకున్న వ్యక్తుల నుంచి అలాంటి అవయవదానం చేసినట్టయితే దాదాపు 10 మంది వ్యక్తులకి జీవం పోసినట్టు అవుతుంది, ప్రాణం పోసినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, దీన్ని ప్రజాబాహుళంలోకి విస్తృతంగా తీసుకొని పోవడం కోసం, అందులో సెంటిమెంట్తో పాటు సెంటిమెంట్తో సేవ కూడా ఉంది. మనం మనకి కుటుంబంలో ఒక వ్యక్తి తప్పనిసరిలో పరిస్థితులు సరిపోతాడు అని నిర్ణయం అయిన తర్వాత అలాంటి వ్యక్తికి శాశ్వతత్వం కల్పించడం కోసం అతని అవయవాలు తీసి 2 కిడ్నీలు ఇద్దరికి, లేకపోతే 2 కళ్ళు ఇద్దరికి, లేకపోతే 2 విపరీతులు ఇద్దరికి, 1 కాలేయం ఒకరికి, గుండె ఒకరికి, ఈ విధంగా చేసినట్టయితే 10 మందిలో ఆయన కనపడుతూ ఉంటాడు అనే భావన కలిగించడం కోసం ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రేపు నరసరావుపేటలో మేము చేయబోతున్నాం. దానికి అందరూ సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. 10,000 మందికి పైన దీనికి గిన్నీస్ బుక్ సంస్థ నుంచి, ఇంగ్లాండ్ నుంచి కూడా వచ్చారు అబ్జర్వర్స్. స్పీకర్ గారు జన్మదిన శుభ సందర్భంగా, అది మెయిన్ పాయింట్. రేపు అది జన్మదిన శుభ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు అందరు కలిసి చేస్తున్నారు. వాస్తవానికి కామన్ ఏరియాస్ అన్ని పోతే 1,500 ఎకరాలు అప్పుడే కాదు, నౌ వీ ఫౌండ్ ఇట్ వే. ఇప్పుడు ఎందుకనంటే కోర్టులు, ప్రభుత్వం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, బెనిఫిషరీసు,
తర్వాత మఠాధిపతులు ఇంతమంది ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు వచ్చామంటే అందరూ ఒప్పుకుంటున్నారు. సో ప్రొసీజర్ మనం కనుక్కోవాలి, ఏ పద్ధతిలో అయితే ఎవరికి ఎక్కడ క్వశ్చన్ చేయడానికి లేదా అపోహలు ఉండడానికి అవకాశం లేకుండా మంచి పద్ధతిలో వెళ్ళడానికి మఠాధిపతులు ఒప్పుకున్నారు, రైతులు ప్రజలు ఒప్పుకున్నారు, ప్రభుత్వం ఒప్పుకుంది. సో ఇక సులువుగా చేసినట్టయితే ఇదే పద్ధతిలో రాష్ట్రంలో అనేక గ్రామాలు ఉన్నాయి, వాటి కూడా సమస్యకు పరిష్కారం దొరికినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.